హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ టిప్స్ చాలామంది పిల్లలు కాకరకాయ తినడానికి చాలా ఇబ్బంది పెడుతుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఒక్కసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి వాళ్ళకి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఈ రెసిపీ కోసం ఒక ప్యాన్లో ఐదు నుండి ఆరు వరకు ఎండుమిర్చి తీసుకోవాలి ఎక్స్ట్రా కారం ఏం యాడ్ చేయం కాబట్టి మీకు రుచి తగ్గట్టు తీసుకోండి ఇదే టైంలో తర్వాత అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు ఇదంతా బాగా వేయించుకోండి ఫస్ట్ ఎండుమిర్చి కొంచెం వేగినాక తర్వాత పల్లీలు శనగపప్పు ఇంకా మినప్పప్పు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి ఒక జస్ట్ టూ మినిట్స్ గ్యాప్తో వేసుకోండి ఫస్ట్ మిర్చి వేయించుకున్నాక తర్వాత ఇవన్నీ వేసుకొని పెంచుకున్నాక మనకు కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఆ టైంలో మళ్ళీ నెక్స్ట్ వేరేది వేసుకోవాలి కొంచెం చూడండి నెమ్మదిగా లో ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి ఒకేసారి వేయించుకుంటే మనకు మాడిపోతాయి తర్వాత ఒక గడ్డ ఎల్లిపాయ వేసుకోవాలి పొట్టు తీయకుండా అయినా వేసుకోవచ్చు చూడండి మనకు పప్పు అనేది కలర్ చేంజ్ అవుతుంది ఈ టైంలో ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి ఈ ధనియాలు కూడా వేయించుకోవాలి ధనియాలు కూడా ఆల్మోస్ట్ వేగినాక ఇప్పుడు మనము నువ్వులు యాడ్ చేసుకోవాలండి ధనియాలు కూడా వేగినాక ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఇవన్నీ వేగినాకనే వేసుకోవాలండి నువ్వులు లాస్ట్ మినిట్లో లేకపోతే మాడిపోతాయి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఇదంతా వేసుకొని నువ్వులు చిటపడేలాడి జీలకర్ర కూడా వేగినాక ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి ఇలా వేయించుకున్నాక మనకు ఆల్మోస్ట్ తెలిసిపోతాయి చూడండి పల్లీలు శనగపప్పు ఇవన్నీ వేగిపోయి ఉన్నాయి మిర్చి కూడా వేగింది మనకి ఇప్పుడు వేసుకున్న నువ్వులు కూడా మొత్తం వేగినాక కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకోవాలి దీన్ని పక్కన ఉంచుకోండి చల్లార నెక్స్ట్ నేను కాకరకాయలు ఒక పావు కిలో వరకు తీసుకున్నాను ఈ క్వాంటిటీకి మనకు కాకరకాయలు అనేది మీ దగ్గర తెల్లవున్న నల్ల ఏదైనా వాడచ్చండి నేనైతే నల్ల కాకరకాయలు ఉన్నాయి కాబట్టి నల్ల కాకరకాయలు వాడుకున్నాను నేను ఇప్పుడు మీకు చిన్న టిప్ చూపిస్తానండి కాకరకాయలని ఈజీగా ఎలా కట్ చేయాలి స్టఫింగ్ కోసం అనేది మీరు నార్మల్గా కత్తితో కట్ చేస్తుంటారు కదండి ఫస్ట్ అయితే కత్తితోని రెండు కార్నర్లు కట్ చేయాలి తర్వాత మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి నేనైతే ఫస్ట్ ఇలా సైజ్ చేసుకున్నాను ఇలా రెండు ముక్కలు చేసుకున్నాను చిన్న చిన్న పిల్లలు తినే వాళ్ళైతే మీరు కాస్త చిన్నదిగా కూడా కట్ చేసుకోవచ్చు రౌండ్స్ అనేవి ఇలా అన్నీ ఓకే అన్నీ ఒకేసారి ఇలా కట్ చేసుకోండి నేనైతే ఇది ఇది మాత్రం చిన్నగా కట్ చేస్తున్నాను దీంట్లో మూడు చేశాను తర్వాత మీకు చిన్న ట్రిక్ అని చెప్పాను కదండి లోపల మనకు స్టఫింగ్ కోసం లోపల గింజలు అనేది తీయాలి కాబట్టి మీ దగ్గర పీలర్ ఉంటుంది కదండి పీలర్ సాయంతో ఇలా రౌండ్గా తిప్పి తీసేస్తే మనకు ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి గింజలు కూడా చాలా తొందరగా వచ్చేస్తాయి తర్వాత దీన్ని మనము ఉడికించుకోవాలి ఫస్ట్ దీన్ని ఉడికించుకోకుండా పర్లేదండి కా ఉడికించుకోవడం ఎందుకంటే ఇలా ఉడికించుకుంటే మనకు ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది కాబట్టి నేను ఫస్ట్ ఉడికిస్తాను అలాగే చేదు కూడా పోతుంది ఇలా కొద్దిగా ఆయిల్ కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని ఒక పది నిమిషాల వరకు ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని కొంచెం కలర్ఫుల్ కోసం పసుపు కూడా వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే మీకు రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా ఇదే టైంలో వేసుకోవాలి సాల్ట్ అనేది మీకు రుచి తగ్గట్టు ఇదే టైంలో వేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు మనకు మొత్తం కలుస్తుంది కాబట్టి వేసుకోవాలి మిక్సీ పట్టడం అనేది ఒకేసారి మిక్సీ పట్టకుండా కొంచెం వన్ నెంబర్ టూ నంబర్ మీద పెట్టుకుంటూ ఆపుకుంటూ ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ మిక్సీ పట్టండి లేకపోతే ఒకేసారి పడితే మెత్తగా అవుతుంది మనకు ఇలా పౌడర్ లాగా వస్తుంది మనకు ఇలా బర్కగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనకు కాకరకాయలు అనేది ఉడుకుతున్నాయండి ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి జస్ట్ ఇలా కలర్ అనేది లైట్గా చేంజ్ అవుతుంది ఆ టైంలో ఫ్లేమ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇది కూడా ఉడికించుకోకుండా పర్లేదు ఎందుకంటే ఆయిల్ అనేది మనకు కాస్త తక్కువ పడుతుందని నేను ఇలా ఉడికిచ్చాను తర్వాత ఒక జల్లీలో వేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న స్టఫింగ్ని దీంట్లో పెట్టుకోవాలండి ఒక్కొక్క కాకరకాయలో ఇలా ఫిల్ చేసుకోవాలి మీ దగ్గర పౌడర్ అనేది కాస్త ఎక్కువ అవుతుంది అని అనిపిస్తే దీన్ని పౌడర్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు నేనైతే నాకైతే మ్యాక్సిమం పట్టేసింది పౌడర్ ఇలా ఒక్కొక్క దాంట్లో ఫిల్ చేయాలి కాకరకాయలో మనకు కింద ఉంది కదండి కింద కూడా ఇలా పట్టుకొని ఫిల్ చేయాలి మీరు మిగిలిన పౌడర్ని మీరు దేంట్లో అయినా స్టోర్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు దీన్ని ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కినాక దాంట్లో కొద్దిగా కరివేపాకు అది జస్ట్ ఆప్షనలే తర్వాత నేను చూడండి ఆయిల్ అనేది కాస్త తక్కువనే వేశాను కిలో కాకరకాయలు కాబట్టి కాస్త తక్కువ వేశాను ఎందుకంటే ఉడికించుకున్నాను కాబట్టి ముందే ఆయిల్ కాస్త తక్కువ పడుతుంది తర్వాత ఒక్కొక్క కాకరకాయ నెమ్మదిలో అన్ని వైపులా పేర్చుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు అన్ని ఒకే వైపులా ఇలా పేర్చుకొని తర్వాత మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఇంకో వైపు కూడా ఇలానే తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా ఈ ప్రాసెస్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ వరకు జరుగుతుంది మనకి అన్ని వైపులా కాల్చుకోండి ఇది ఆయిల్ అనేది తక్కువ వేసి ఇలా ఈ ప్రాసెస్ ఉంటే మీరు ఆయిల్ కాస్త ఎక్కువ వేసా వేసుకొని తినాలనుకునే వాళ్ళకి ఇది అంత ఏముండదండి నేను కొంచెం హెల్త్ పర్పస్ కాబట్టి ఆయిల్ చాలా తక్కువ వేసాను తర్వాత మిగిలిన పౌడర్ కూడా ఇలా మొత్తం చల్లుకొని అన్ని వైపులా ఇలా కాల్చుకొని మొత్తం ప్యాన్ అంతా తిప్పుకొని తర్వాత ఈ పౌడర్ మిగిలిన పౌడర్ కూడా వేసుకుంటే మనకు కాకరకాయలకి మంచి స్టఫ్ ంగ్ అనేది అంటుతుంది దీనివల్ల మిగిలిన పౌడర్ వేయడం వల్ల కూడా పిల్లలకు అనేది కాకరకాయ తిన్న ఫీలింగ్ రాదు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని తర్వాత మొత్తం కలుపుకోండి స్పూన్తోని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకోండి మీకు బాగా డ్రై అనిపిస్తే లైట్గా వాటర్ అలా చిల్కరించండి అంతే ఎక్కువ అవసరం లేదు మనకు ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని చూస్తే సరిపోతుందండి జస్ట్ అలా టూ మినిట్స్ పెడితే సరిపోతుంది తర్వాత మూత తీసి మొత్తం కలుపుకొని కాకరకాయ అనేది ఉడికిందా లేదా చూడండి ఉడికిందంటే ఫ్లేమ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అంతే అండి రెడీ అయిపోయింది దీన్ని మీరు సైడ్ డిష్ సాంబార్లోకైనా పప్పుల్లోకైనా చాలా బాగుంటుంది అలాగే మీకు పిల్లలకు కాకరకాయ తినని వాళ్ళకైతే డైరెక్ట్ అన్నంలో కలిపి పెట్టినా వాళ్ళకి కాకరకాయ ఫీలింగ్ రాదు మా బాబాయ్ అయితే చాలా ఇష్టంగా తినేస్తాడు ఇలా చేస్తే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీకు నా కుకింగ్ స్టైల్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే వీడియో చేయాలి మాత్రం కంపల్సరీ లైక్ చేయండి వీడియో నచ్చితే అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కైనా ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్ యూ